మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో ఈ పొడితో ధూపం వేస్తే ఇల్లే దేవాలయం అంత పవిత్రంగా మారుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ ధూపం ఏమిటి, ఎలా వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధమూలికల ధూపం అని ఒక పొడి దొరుకుతుంది. దీనినే దశాంగ అని కూడా అంటారు. ఈ దశాంగ అనేది ధూపం వెయ్యడానికి ఉపయోగించే ఒక రకమైన ధూపం పొడి. కానీ దీని గురించి చాలామందికి తెలియదు, ఎందుకంటే అతి రహస్యంగా వాడే పొడి ఇది. ఈ ధూపాన్ని రహస్యంగా వేస్తూ ఉంటారు. దేవాలయాలలో ఈ దశాంగ పొడితోనే ధూపం వేస్తారు. అందుకే గుడిలో అడుగు పెట్టిన వెంటనే ఒక దైవిక శక్తి మనల్ని తాకినట్లు ఫీల్ అవుతూ ఉంటాము. ఈ పొడితో అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ఈ పొడితో వేసే ధూపం పొగ వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ దశాంగ పొడిని తయారు చేయడానికి 10 రకాల మూలికలను వాడుతూ ఉంటారు. పూర్వకాలం నుండి ఈ పొడిని వాడుతూ వస్తూ ఉన్నారు. సాంబ్రాణి పొడితో అందరూ ధూపం వేస్తూ ఉంటారు. కానీ ఈ దశాంగ పొడితో ధూపం వేస్తే చాలా చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఈ దశాంగ పొడి అన్ని పూజా స్టోర్స్లో, ఆయుర్వేద షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సాంబ్రాణితో కలిపి కూడా ఈ దశాంగ పొడితో ధూపం వేసుకోవచ్చు. పూజలు లేదా వ్రతాలు చేసుకునేటప్పుడు శుక్రవారం పూట ఈ దశాంగం పొడితో ధూపం వేస్తూ ఉంటే చాలా మంచిది. ఈ పొడితో ధూపం వేసుకుంటే ఇల్లు, దేవాలయం అంత పవిత్రంగా మారుతుంది. ప్రతిరోజు ఈ పొడితో ధూపం వేసే దానికన్నా ఏదైనా ముఖ్యమైన రోజుల్లో, అంటే పండుగలు, విశేషమైన సమయాల్లో ధూపం వేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈ దశాంగం పొడి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ దశాంగం పొడిలో వట్టివేరు, లవంగాలు, తెలుపు గుగ్గిలం, జాజికాయ, మట్టిపాలు, చందనం పొడి, నాటు చక్కెర, తిరువటి పచ్చి వేరు, సాంబ్రాణి, కిచ్చిల్ గడ్డ, ఇలా 10 రకాల మూలికలతో దశాంగ పౌడర్ తయారు చేస్తూ ఉంటారు. ఈ దశాంగ పొడితో ధూపం వేసుకుంటే ఆ పొడికి శరీరంలోని అనేక అవయవాలకు సంబంధించిన వ్యాధులు కూడా నయమైపోతూ ఉంటాయి. దీని సుగంధమే దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. దీని పొగ దుష్ట శక్తులను బయటకు పంపించి వేస్తుంది. ఈ ధూపం సువాసన దైవిక శక్తులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. దృష్టి దోషాలు పోవడానికి కూడా ఈ ధూపం బాగా పనిచేస్తుంది. ఈ దైవిక శక్తి వలన శరీరం మరియు మనసు ఉత్తేజమై సోమరితనం అనేది తొలగిపోయి చురుకుగా పనిచేసుకునే శక్తి వస్తుంది. ఈ ధూపం వేయటం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది. దీనికి ఇంత శక్తి ఉంది కాబట్టే పూర్వకాలం నుండి రహస్యంగా ఈ ధూపం పొడిని వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దశాంగం పొడి దొరికితే ఖచ్చితంగా పూజా షాప్స్లో లేదా ఆయుర్వేద షాప్స్లో నుండి తెచ్చుకొని ముఖ్యమైన రోజుల్లో దీనితో ధూపం వేయండి. ఖచ్చితంగా మీరే మార్పుని గమనిస్తారు. ఈ పొడితో ధూపం వేయటం వలన దేవాలయంలో ఎలాంటి అనుభూతి వస్తుందో అదే అనుభూతి ఇంట్లో కూడా పొందవచ్చు. దీని సువాసన అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక ఈ దశాంగ పొడితో అందరూ ఇంట్లో ధూపం వేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.